అయితే అండి ఒకటి చిన్నది మీరు ఒక మాట అన్నారు ఒక టూ పర్సెంటే గేమ్ చేంజ్ అయ్యింది అన్నారు ఇప్పుడు 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 ఒక రకంగా చూసినట్టయితే అది పవన్ కళ్యాణ్ గారే సేమ్ కాపు సామాజిక వర్గం అనుకోవచ్చా అది ఎక్కువ శాతం అప్పుడు వాళ్ళ రెండు వేల జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే దాని కారణాలు పది పదిహేను ఉన్నాయి నాట్ ఓన్లీ ఇదే కదా కాదు మొత్తం ఒకటి అండి ప్రజలు స్వార్థంగా తన కోసం మీ ఐ మీ మై సెల్ఫ్ ఎక్కువ మంది అయిపోయారు ఐ మీ మై సెల్ఫ్ మాక్సిమం అయితే అవర్ కుటుంబం అంతే మిగతా ఎక్కువ మంది సమాజ పోగేట అలా ఉంది నేను వాళ్ళతో పాటు ఎక్కువ మంది ప్రజలు అభిప్రాయపడింది ఏంటంటే ఏందయ్యా కరెంట్ రేట్లు పెరిగిపోయినాయి తినేదట్లేదు గ్యాస్ బండి పెరిగిపోయింది హైలైట్ గ్యాస్ బండి పెంచింది మోడీ జన ఏళ్ళ సంవత్సరం స్థానిక ప్రభుత్వాన్ని చూస్తారు ఒక చేత్తో వచ్చి ఒక తో తీసుకుని ఇది మేజర్ ఎఫెక్ట్ పడింది జనాలు అనుకున్నట్టు అమరావతి మీద నేను దగ్గర నాకు అభిమానం ఉంది అక్కడ మహిళల మీద నేను నిలబడ్డాను ఖచ్చితంగా దానికోసం వెయిట్ చేస్తాను కానీ మేజర్ టాప్ ఇష్యూలో లేదు అది ఒక ఇష్యూగా ఉంది ఓకే సత్యుని నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ దానివల్ల స్తబ్దతలు ఉన్న మొత్తం తెలుగుదేశం కార్యకర్తలను యాక్టివేట్ చేశారు కొంచెం అటుట్యూడ్ సింపతి ఉన్న మహిళలు కానీ సింపతి కానీ టాప్ ఫైవ్ ఇష్యూస్ లో డెఫినెట్గా ఇంపార్ట్ ఇంపాక్ట్ చూపించిన ఇష్యూ బట్ ఇష్యూ అది కొంచెం వేన వేయ మొట్టమొదటిగా తన స్వార్థం తనకేం నష్టం తనకేంటి లాభం మొట్టమొదటిగా చూసుకుంది ఇదండి ఏది రేట్లు పెరిగినాయి రెండోది ఏమైందంటే మిగతా ప్రచారం కానివ్వండి మనకు ఇస్తున్నాడు కానీ డెవలప్మెంట్ లేదు కదా ఒక చెత్త ఇస్తున్నాడు ఏంటి మన పిల్లలు అక్కడికి ఎక్కడ పోతున్నారు సరే ఇంత ముందు పోయారు గారు ప్రచారం చేయటం ఆర్టికులేట్ చేయటం ఇది రెండోది అండి మూడోది లాస్ట్ లో గేమ్ చేంజర్ అంటారు అంటే ఏప్రిల్ పది పదిహేను వరకు కూడా జనం అనుకున్నట్టు ముప్పై నూట ముప్పై కూటమి లేదండి చాలా టఫ్గా ఉంది జగన్ గారు వచ్చినా ఆశ్చర్యపడే పరిస్థితులు ఉండకపోవచ్చు వంద సీట్లు డెబ్బై సీట్లు తొంభై సీట్లు ఎనభై ఆ లెక్కలో ఉండే పరిస్థితి అండి ఎనభై సీట్లు అట్లాంటిది గేమ్ చేంజర్గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలామంది అనేక జిల్లాల్లో ఒక రెండు జిల్లాల మీద నుంచి అనేక జిల్లాల్లో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాయలసీమలోకి వచ్చిన దాన్ని మోడీ గారు వచ్చి రెండు సభలు కొట్టేటప్పటికి నోట్లు చేపి మోడీ గారు రావడం జగన్ గారికి ఐదు పది సీట్లు పెరిగింది మీకు ఆశ్చర్యం ఇంటాను కదా ఇంకోసారి రెండు సార్లు వస్తే దెబ్బతావైనా అదిగా గట్టిగా ఉండేదండి వేరే సంగతి ఓకే రావడం కదా తిట్టాలి తిడితే నమ్ముతున్నారు సరే మీకు విచిత్రంగా అనిపిస్తుంది రెండో మీటింగ్ అదే జరిగింది మూడు సార్ బాబు ఇంకోసారి మన రాష్ట్రానికి ద్రోహం నామకం వస్తే ఇంకా మహోల్ జాన్ కూడా వ్యతిరేక అవుతా మరోసారి వచ్చిన ఎందుకు తిట్లేదు అనుకున్నారు రెండోసారి సీనిార్థం అయిపోయిన తర్వాత ఇంకోసారి రద్రబాబు మీటింగ్ అనుకున్నారు ఇవాళ్ళు అందుకని నేను నేను అభిప్రాయం పడేదండి నెంబర్ ఆఫ్ రీజన్స్ దీనికి కావాలి దానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఆళ్ళు కౌంటర్ చేయరు కానీ భావర్దారి దీని వచ్చింది వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమందికి ఐడియాలజికల్ బ్యాంక్రెట్స్ అంటారు దాన్ని ఎదుర్కొనే ఇప్పుడు అయిపోయింది కదా నేను మాట ఎదుర్కొనేది ఏంది ఏమన్నా అసెంబ్లీలో నువ్వే కదా చంద్రబాబు గారు మీ పార్టీ ఏకగ్ర మద్దతు ఇచ్చింది ఆ బిల్లులో ఉన్నదో అక్షర ముక్కు లేకుండా కూడా మేము పెట్టాం ఇది నువ్వు మళ్ళీ అప్పుడు చంపకుండా ఇప్పుడు చంపుతావు ఒక్క మాట అనే మనిషి కూడా అంటే వీళ్ళకి బ్యాంక్ రేప్స్ వచ్చింది అహంకార అహంతో ఏది బాగుండేది మా అంటే గట్టిగా ప్రజలకు ప్రభావం యాక్చువల్ యాక్చువల్గా దాంట్లో మెయిన్ డ్రాబ్యాక్ అండి ఆయన బొమ్మ వేసుకుంటాం ఇంత దౌర్భాగ్యం కొట్టలేదు ఒక రాష్ట్ర ప్రభుత్వ గుర్తు పోడిన కుంభం రెండు వేల సంవత్సరాల గిద్ది కూడా కొడుకు మనం తీసుకున్న ఒక చారిత్రాత్మక అమరావతి స్థూపాలను తీసుకున్న చిహ్నం అది దాని చూడగానే ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది అది అలాంటిది ఒక రాజ చిహ్నం మనకిది అఫీషియల్ గవర్నమెంట్ ఎంలం పోన్ రాజుగారి అంగుళింగులుగా ఒక రాజ చిహ్నం మనకు అది విజయనగర సామ్రాజ్యం వారహం సూర్యచంద్రులు కత్తి ఉంటాయి కదా అలాంటి ఒక రాజ చిహ్నం మనకిది ఆ రాజ చిహ్నం గుర్తుగా ఉంటే నా అధికారం ఉంటుంది కానీ నాలుగు ఆరు మహాత్మా గాంధీ బమలు కూడా ఏం కదా మనం జాతిపేత కానీ అలాంటిది ఈయన బొమ్మ వేసుకుని ఈ పాలకులు శాశ్వతం ఈయన బొమ్మ వేసుకుని సుందర దివ్యమంగళ స్వరూపాన్ని చూసుకుంటా అదే ఆయన అడిచినడం ఇది జనాలకు పట్టేసింది నా అభిప్రాయం ఎంతవరకు వెళ్ళడం తెలియదు రెండోది మేనిఫెస్టో మేనిఫెస్టో ఏంటి మరి ఎవరు మొన్న ఒక ఆయన అడిగాడు వైకాపా ఎమ్మెల్యే పెద్దే వెళితే బయట ఉంచుంటే ఉంటే ఆయన వచ్చాడు సరే ఆ పక్కన సార్ మా టీంలో చంద్రబాబు మనిషి ఎవరు చేరిపోయి ఉంటాడు సార్ లేకపోతే ఇలాంటి మేనిఫెస్టో చేయండి సార్ అతను ఏమని ఆయన ఒక మన విశ్వసనీయత గురించి మాట్లాడే మీరు ఖండిస్తుంది విశ్వసనీయత విషయంలో ఒక సంక్షేమ పథకాల విషయంలో ఒక మాట చెప్తే నిలబెట్టుకునే వ్యక్తిత్వం ఎన్టీ రామారావు గారికి ఉంది తర్వాత రాజశేఖర రెడ్డి గారికి ఉంది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఉంది మిగతా వాళ్ళతో కంపేర్ చేయండి అవతల ఏ మిగతా పాలకులు కిరణ్ కుమార్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇందరికీ సంక్షేమ పథకాల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తాను చేసిన సంక్షేమ పథకాల విషయంలో ఏది మధ్య నిషేధం అది సంతేమ పదం కాదు హామీ అది అది సిపిఎస్ అలాంటి ఒకటి రెండు మినహాయించిన మిగతా సంక్షేమ పథకాలు ఒకరు ఒకరు అటు ఇటు అయినా హామీ చేసుకుంటూ వెళ్ళారు అలాంటిది ఆయన మేనిఫెస్టో దయచేసి క్లియర్గా లేనండి ఆయన మేనిఫెస్టోలో ఆయన నేను ఈ పెన్షన్ అనేది తగు టైంలో నేను పెంచి ఆ నిర్ణయం తీసుకుంటానని జనం నమ్ముతారు అలాంటిది రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు వందల యాభై ఇరవై తొమ్మిది జనవరిలో దిగిపోయే ముందు రెండు వందల యాభై పెట్టారు నాతో చూడవారు మా మాడుగుల్లో ఒక మహిళలు ఆయన కూర్చొని మా వాళ్ళు అడుగుతున్నారు అడుగుతుంటే ఏమైనా చంద్రబాబు అయితే రేపు పొద్దున నాలుగు వేలు ఏడు వేలు ఇచ్చేస్తానంటున్నాడు ఈయనేమో జగన్ ఏమో మాకు చేశాడు నిజమే ఇప్పుడు అంటాడు ఎప్పుడో ఐదేళ్ల తర్వాత నేను బతుకుతాను చచ్చిపోతాను ఎన్ని ఏళ్ళమ్మా అన్న నేను డెబ్బై రెండు ఏళ్ళు ఏమైందమ్మా బాగానే మా అక్క ఉందామండి అక్కకి డెబ్బై నాలుగు వెళ్ళండి బతుకు ఐదేళ్ళ తర్వాత ముందరైతే ఇస్తానంట అంటే ఏదైతే మజ్జనాన్ని వజ్జనతో కొయ్యాలనుకున్నారో ఆ స్కీమ్ నా స్కీమ్తో రాష్ట్రం అయితే నా స్కీమ్ అయిపోతుంది ఇబ్బంది పడుతుంది అనుకోండి అలాగా ఫ్రిడ్జ్లో ఎక్కేసింది గ్యాసు ఇంకొకళ్ళు అంటారు నాకు ఎక్కడ కృపం కాదు యువతల మేము ఒకసారి వాళ్ళకి అక్కడ స్థానికంగా యాత్ర జరుగుతాయి తల్లి తల్లిని పైన తర్వాత ఏమో సింహాచారం అన్నవరం వెళ్తారు ఎక్కువ మంది తిరుపతి వాళ్ళందరూ సామాన్య జ్ఞానంలో మహిళలో ఎక్కువ మంది కూర్చుంటే ఒక పెద్ద నేను గ్రౌండ్ రియాలిటీ చెప్తున్నాను ఓకే కూర్చుంటే మా నేను చూస్తాను మిగతా వాళ్ళు మాట్లాడుతుంటారు దూరంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను వాళ్ళు మొగాళ్ళని ఎక్సక్కని చేస్తున్నారు ఇదిగో ఈసారి మేము ఆ చంద్రబాబు అంట మాకు ఫ్రీ పెట్టాడు బస్సు ఎక్కడికి వెళ్ళినా అంటే డిస్ట్రిక్ట్ ఉంది వాళ్ళకి చెప్పినా మేము అన్నవరం అన్ని ఎల్లు వస్తాం తిరుపతి నీకు లేదులే అంటే మమ్మ అది ఓన్ చేసుకుంటానికి ప్రయత్నిస్తున్నారు ఈ రెండు గేమ్ చేంజర్ అండి